వెల్కమ్ టు 19 న్యూస్ ఈవీ బులెటిన్ అప్డేట్స్. నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టకూడదని, విభజన చట్టంలోని హామీలు ఏవీ ఇంతవరకు నెరవేర్చలేదని ఈ సందర్భంగా తులసిరెడ్డి నిలదీశారు. కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ దగ్గర ధర్నా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు ఈ ముగ్గురు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీరని ద్రోహం చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా మోడీ ప్రభుత్వం అభ్యర్థికి మద్దతు తెలిపిన జగన్మోహన్ రెడ్డి విభజన హామీలను నెరవేర్చుకునే సువర్ణ అవకాశాన్ని తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం పోగొట్టాడని విమర్శించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక్క నిమిషం కూడా ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని తులసిరెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నీలి శ్రీనివాస్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్సమంజలి తెలియజేస్తున్నా. సోదరులారా, మనకంటే కూడా ఇక్కడ నిలబడి చూస్తున్న ప్రజలకు తెలుసు, కేంద్ర రాష్ట్ర ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం, అన్యాయం, మోసం చేశారు నరేంద్ర మోడీ గారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఆరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రధానంగా మూడు వరాలు ఇచ్చింది. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా, రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ, మిగతా 5 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఆర్థిక ప్రయోజనాలు కేంద్రము రాష్ట్రానికి అందించడం. 8 సంవత్సరాలైంది ఈ మూడు ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టాడు. రెండవది బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చాడు, ఆర్థిక ప్రయోజనాలకు స్వస్తి పలికాడు. కాబట్టి రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టే హక్కు లేదు. అందుకోసం ఈ నిరసన కార్యక్రమం.